హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనగా కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల రికార్డ్ సమయంలోనే నిర్మించబడిన వంతెన అటల్ బిహారీ వాజ్పేయి సేవరి నవసేవ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL, దీన్నే అటల్ సేతు అని కూడా అంటారండి. ఈ MTHL భారతదేశపు అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది 21.8 కిలోమీటర్ల పొడవైన వంతెన. ఇందులో 16.5 కిలోమీటర్లు సముద్రం మీదుగా ఉంది. ఈ MTHL ముంబై మరియు నవీ ముంబై మధ్య ప్రయాణాన్ని 20 నిమిషాలు తగ్గిస్తుంది. ప్రతిరోజు 70,000 వాహనాల రాకపోకలు జరుగుతాయని అంచనా. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 17,000 మంది కార్మికులకు మరియు 1,500 ఇంజనీర్లకు ఉపాధి కల్పించడంలో పాటుగా రవాణా మరియు నిర్మాణ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. అటల్ సేతు మొత్తం 21,200 కోట్ల రూపాయలతో నిర్మించబడింది. ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం రెండింటికి కనెక్టివిటీని మెరుగుపరచడం, ముంబై నుండి పూణే, గోవా మరియు దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ముంబై పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఇక ఈ వంతెన యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే, భూకంప నిరోధక డిజైన్. వంతెన భూకంప నిరోధక సాంకేతికతను కలిగి ఉండటం వల్ల ఇది రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో వివిధ రకాల భూకంపాలను తట్టుకునేలా చేస్తుంది. ఆర్థోట్రోఫిక్ స్టీల్ టెక్. ఈ ఫీచర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించబడింది. ఈ వంతెనకు దీనివల్ల వంతెనకు విస్తృత పరిధులను అందిస్తుంది. రివర్స్ సర్క్యులేషన్ రిగ్. శబ్దం మరియు కంపనాలను తగ్గించడానికి ఉపయోగించిన ఈ సాంకేతికత సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎకో ఫ్రెండ్లీ లైటింగ్. వంతెనపైన లైటింగ్ జల వాతావరణానికి అంతరాయం కలగని విధంగా రూపొందించబడింది. నాయిస్ తగ్గింపు చర్యలు. వంతెనలలో నాయిస్ సెన్సార్లను మరియు శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి సౌండ్ అడ్డంకులు ఉన్నాయి. వీటి వల్ల సముద్రంలో నివసించే జీవరాశులకు ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా ఈ వంతెనను నిర్మించడం జరిగింది. కార్లు, ట్యాక్సీలు, మినీ బస్సులు మరియు డబుల్ డెక్కర్ బస్సులు గంటకు 100 కిలోమీటర్ల వేగ పరిమితిని కలిగి ఉంటాయి. దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు 40 కిలోమీటర్ల వేగ పరిమితిని కలిగి ఉంటాయి. MTHL వన్ వే టోల్గా కార్లకి 250 రూపాయలు వసూలు చేస్తుంది. తిరుగు ప్రయాణానికి రోజువారీ మరియు తరచుగా ప్రయాణం చేసేవారికి ఛార్జెస్ వేరుగా ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఈ సైట్స్లో అంతా ఈ వాయిస్ తగ్గించేదానికి సెన్సార్లు పెట్టున్నారండి. దీనివల్ల సముద్ర జీవులకి ఎటువంటి హాని జరగకుండా ఈ వంతెనైతే నిర్మించడం జరిగింది. శబ్ద కాలుష్యం, లైటింగ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ వంతెనను నిర్మించడం జరిగింది. ఇంతవరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకపోయి ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వంతెన పైన CCTV కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడికి పోలీస్ శాఖ వారు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి రెకమెండ్లో వెళ్తుందండి. లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.